నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ ప్రాంతీయ దర్శనికి స్వాగతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 58వ వార్షిక మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు శ్రీ మావుళ్ళమ్మ ఈ రోజు విజయలక్ష్మి అలంకరణలో దర్శనమిచ్చారు మహోత్సవాలను కొన్ని రోజుల నుండి ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ నెల 11వ తేదీ అఖండ అన్న సమారాధనతో ఉత్సవాలు ముగియనున్నాయి ఈ ఉత్సవాల్లో పౌరాణిక నాటకాలు బుర్రకథలు హరికథలు సంగీత విభావరి మ్యూజికల్ నైట్స్ కూచిపూడి నృత్య ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 11వ తేదీ వరకు అమ్మవారికి అలంకరణలు చేయనున్నారు అమ్మలగన్న అమ్మ శ్రీ మావుళ్ళమ్మని దర్శించుకోవడం కోసం రెండు తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు వేలాదిగా విచ్చేస్తున్నారు జిల్లా బాద్వేల్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ సుధా జన్మదినాన్ని పురస్కరించుకొని బాద్వేల్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్లు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ నాయకులు నారాయణ మాట్లాడుతూ ఆమె ఇలాంటి జన్మదినోత్సవాలు మరెన్నో జరుపుకుంటూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు అనంతరం ప్రాథమిక కేంద్ర డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ రామ్ ప్రసాద్ మాట్లాడుతూ ఎమ్మెల్యే చొరవతో ఆసుపత్రి అభివృద్ధి పనులు వేగం పుంజుకుంటున్నాయన్నారు త్వరలోనే డయాలసిస్ ఎక్స్రే కేంద్రాల సేవలు ప్రజల ముందుకు రానున్నట్లు తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కోసం ఆమె చేస్తున్న సేవలు మరువలేనివని కొనియాడారు डाक्टर सुधा मेडम गारी मैं बद्देल निजर्ग प्रजल तरफ आम को जन्मदिन शुभाकांक्ष आम अत्युन स्थाई की एदगी निजर्गमे राष्ट्र में प्रति ग्रामा को आम सेवल विधा आम मंत्रि प्रद मन गौरवनी मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु मंत्रि पदवी स्थान कल आम सेवल राष्ट्र अंदर की चंदे को अदे विधा बद्वेल निजर्ग चला जनगमंड प्रां वीर मंजी ब्लड डयालिस सेंटर एर्पट का मैं आम सहकार मैं डाक्टर डाक्टर रामप्रसाद गारी कृषि तो बद्वेल की सेंटर आवड़े मेम डाक्टर गारी आम को मैं गोविंद सार गारे शुभाकांक्ष धन्यवाद कीर सहकार उन्नत स्थाई बहुत डेवलप कावलापड़ी वीर सेवल प्रति गुर्चे विधा वीर से धन्यवाद कनक आम इलांट जन्मदिन जन्मदिन एनो जरूर मैं आ देवि प्रार्थिस्ट कर्म वाच्यू आम को आम कुटा की आयुर्वेद्य अस्थ्य कलाजेसी आम इंका इंका उन्नत स्थाई की एनो मंत्र पद पाली मैं आम को मनसार देवर यह अवकाश मैं प्रजू मैं धन्यवाद ఎన్నో త్యాగాలు చేసిన వెలుగొండ ప్రాజెక్ట్ ముంపు నిర్వాసితులకు అన్యాయం జరిగితే సహించేది లేదని ప్రకాశం జిల్లా మార్కాపురం టీడీపీ ఇన్చార్జ్ కందుల నారాయణ రెడ్డి హెచ్చరించారు వెలుగొండ నిర్వాసితులకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ మార్కాపురం మండలం రాయవరం గ్రామంలోని ఎస్డీసీ కార్యాలయం వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు దీంతో రహదారికి ఇరువైపుల భారీ ఎత్తున ట్రాఫిక్ అంతరాయం కలిగింది ఈ సందర్భంగా కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ నిర్వాసితులకు పరిహారం చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తూ లంచాలు డిమాండ్ చేస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు గజెట్ ప్రకారమే బాధితులకు న్యాయం చేసి అండగా నిలవాలని కోరారు లేని పక్షంలో ఆందోళన విరమించేది లేదని హెచ్చరించారు ఈ ప్రాంత భవిష్యత్తు కోసం
త్యాగం చేసినటువంటి వెలుగొండ నిర్వాసితుల కుటుంబాలకు ఈ రోజు అన్యాయం చేస్తా ఉంటే చూస్తూ ఊరుకుండలేక రైతు సోదరులందరూ కూడా రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే గజెట్ లో పబ్లికేషన్ చేసింది ఒక రకంగా, ఈ రోజు వాటిని స్త్రీకరణ చేసే పద్ధతిని చేస్తూ ఇష్టం వచ్చినటువంటి రీతిలో సరళీకృతంలో కాకుండా వాళ్ళు వాళ్ళకు అనుకూలమైనటువంటి పేర్లను సరళీకృతం చేస్తూ మిగిలిన పేర్లను దగ్గర తీసేస్తా ఉన్నారు. దీనికి నిరసనగా ఈ రోజు రైతు సోదరులందరూ కూడా రాస్తారొక కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. వాస్తవంగా గజెట్ పబ్లికేషన్ లో 1 నుంచి 300 కుటుంబాలకు న్యాయం చేస్తాము ఫస్ట్ అని చెప్పి వాళ్ళను విఆర్ఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కడప జిల్లా బద్వేల్ తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా విఆర్ఏలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా విఆర్ఏలు మాట్లాడుతూ విఆర్ఏలకు 21,000 వేతనం చెల్లించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. ఇచ్చిన డీఏ రికవరీ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని, డీఏతో కూడిన వేతనం ఇవ్వాలని అన్నారు. నామినీలుగా పనిచేస్తున్న వారినందరినీ విఆర్ఏలుగా నియమించి ఆ కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జీతము గ్రామ సేవకుల ఐక్యత ప్రమోషన్లు పోస్టు సార్, గుంతపల్లి ఇయ్యారు నేను. తర్వాత మేము మొత్తము 45 మంది ఉన్నాం సార్. మేము మొత్తం ఇయ్యారులంతా గతంలో మేమంతా ఆలం విజయవాడ పోయినప్పుడు విజయవాడలో మాకు ధర్నాలో అలంకరణ చట్టాల ధర్నాల్లో మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి వచ్చిండ్రు. మన అందరి పోగొట్టం వచ్చే మీకు 15,000 జీతము వారసత్వము, మీకు తర్వాత 20,000 రూపాయలు జీతం ఎక్కించాను. ఇది ఫస్ట్ సంతకం మీద వారం లోపలని చెప్పి మాకు హామీ ఇచ్చింది సార్. ఆ హామీ మేము అడిగే సార్ ఇంకేం అడగలేదు. దయచేసి మాకు వారసత్వము, మాకు నామిని పోస్టు, తర్వాత మాకు 18,021 కదా 18,000 ఇచ్చినా కానీ మాకు సార్ జీతంతో మాకేం పని లేదు సార్. అది రెండోది ఒకటి సార్, మాకు మా పిల్లలు చాలామంది చాలా వేల మించి కష్టపడి మేము వాళ్ళని చదివించుకున్నాము. వాళ్ళని ఏదో చాలా ఇబ్బందులు ఉండాలి మేము. మాకు ఏ కోరిక లేవు సార్. మాకు ఆ నామిన పోస్టు, మాకు ఖచ్చితంగా నామిన పోస్టు వారసత్వము మాకు ఇయ్యే సార్ కావాల్సింది. తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకులు నల్ల జెండాలతో నిరసన తెలుపుతూ మోడీ దిష్టి బొమ్మను దహనం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ చౌరస్తాలో పార్లమెంటులో తెలంగాణపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నల్ల జెండాలతో నిరసన తెలుపుతూ టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. అంతరించిపోకుండా ప్రాచీన కళ డప్పు కళను ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వాలపైన ఉందని దళిత డప్పు కళాకారుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పి వెంకటరమణ అన్నారు. కడప జిల్లా బద్వేల్ పట్టణం సిపిఐ కార్యాలయంలో ఈ నెల 11న జరిగే దళిత డప్పు కళాకారుల సదస్సును జయప్రదం చేయాలని కరపత్రాలు రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా దళిత డప్పు కళాకారుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పి వెంకటరమణ మాట్లాడుతూ అర్హులైన డప్పు కళాకారులందరికీ 5,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలని చెప్పారు. అర్హులైన ప్రతి కళాకారుడికి గుర్తింపు కార్డులు, డప్పులు, డ్రెస్లు, గజ్జలు ఇవ్వాలని అన్నారు. భూమి లేని దళిత కళలకు 5 ఎకరాల ప్రభుత్వ భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ ప్రభుత్వం చొరవ తీసుకొని డప్పు కళను అంతరించిపోకుండా డప్పు కళాకారులను తయారు చేయాలని చెప్పి మేము మా సంఘంగా మేము వాళ్ళని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ప్రతి డప్పు కళాకారుడికి 5,000 పెంచిన ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఈరోజు కళను అంతరించిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కళను ప్రోత్సహించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలపైన ఉంది. కాబట్టి ఈ కళను శిక్షణను ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. అదేవిధంగా డప్పు కళాకారుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు ఆంజనేయులు గారు ఈ సమావేశానికి హాజరవుతారు. అందుకని చెప్పి బద్వేల్ పట్టణంలోని డప్పు కళాకారులందరూ వచ్చి ఈ సదస్సును జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం. నా పేరు వెంకటరమణ, దళిత డప్పు కళాకారుల సంఘం జిల్లా నాయకులు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం జక్కువ గ్రామంలో గల గ్రామ సచివాలయంను జిల్లా కలెక్టర్ సూర్యకుమారి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.
ముందుగా సిబ్బంది బయోమెట్రిక్ హాజరు రికార్డులను పరిశీలించారు. నర్సరీలు ట్యాంకుల సరిహద్దులు గుర్తించడం ఉద్యాన పంటలపై దృష్టి సారించడం చేయాలని ఆమె సూచించారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇంటింటికి చెత్త సేకరణ ఉపాధి హామీ పనులు తదితర కార్యక్రమాల అమలుపై సిబ్బందిని ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు, మహిళలు గర్భిణీలు ఆరోగ్య పరిస్థితి, బాలికల చదువు, వైద్య సదుపాయాలు తదితర అంశాలపై గ్రామ సర్పంచ్ లచ్చిరెడ్డి సత్యవతిని అడిగి తెలుసుకున్నారు. తక్కువలో అయిపోయేలాగా అయితే మాత్రం మన కి నేచురల్ ఫార్మింగ్ కేంద్రమని అడుగుతున్నాము. అది పక్క మండలం బాగా చేశారని చెప్తున్నారు. ఏడీ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళే మోటివేటెడ్గానే ఉన్నారు. అలా అని వాళ్ళు ఏమి వ్యతిరేకంగా కూడా లేరు. ఇప్పటికే గ్రీన్ మ్యాన్యూర్ మీద దాని మీద బాగానే దృష్టి పెట్టారు. అట్లాగే హార్టికల్చర్ ఒకటి బ్లాక్ ప్లాంటేషన్ కూడా చూడడం జరిగింది. ఇంకా అది సాటిస్ఫాక్టరీగా ఉన్నా ఇంకా ఇంప్రూవ్మెంట్ చాలా స్కోప్ విజయనగరం జిల్లా పార్వతీపురం స్థానిక లయన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో మహిళా పోలీసులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక డీఎస్పీ ఈ సందర్భంగా మాట్లాడుతూ సైబర్ నేరాలపై ప్రజలందరికీ అవగాహన కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. ప్రజలను సైబర్ నేరాల నుంచి కాపాడేందుకు పోలీసులు వాటిపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రజలు ఎవరు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబితే డబ్బులు ఇచ్చి మోసపోవద్దన్నారు. మొబైల్కు ఫోన్ చేసి ఎవరైనా ఓటీపీ అడిగితే చెప్పకూడదని తెలిపారు. ఫోన్ చేసి కొనుక్కున్నారు. ఇక్కడ మీకు కూడా ఇలాగ వచ్చిందంటే వచ్చింది మేడం, మా రిలేటివ్స్ కదా అక్కడికి వచ్చింది. ఇలాగ ఓటీపీ చెప్పినట్టు వాళ్ళ అకౌంట్లో అయితే డబ్బులు డ్రా చేసుకోవడం జరిగింది అనుకొని చెప్పేసరికి వాళ్ళు నన్ను కన్సల్ట్ చేశారు. నేను చెప్పాను అప్పుడు ఇలాంటి జరుగుతున్నాయమ్మా ఆల్రెడీ ఆల్రెడీ వాళ్ళు చెప్పారు కాబట్టి రిలేటివ్స్ పోయింది కాబట్టి మీరు పొరపాటు కూడా ఎవరికి ఇలాగ ఓటీపీలు కానీ షేర్ చేయలేదు. డిఎస్ఐ 2008లో ఎంటీఎస్ ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీకి కర్నూలులో పాలాభిషేకం చేశారు. 11వ పీఆర్సీ ప్రకారం తమ జీతాలు పెరిగాయని వారు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. 13 సంవత్సరాల నుండి 2008 డిఎస్సీ ఉపాధ్యాయుల సమస్యలు ఏ ప్రభుత్వం పరిష్కరించలేదని వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తమకు న్యాయం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2008 డిఎస్సీ ఉపాధ్యాయులు 2193 మంది ఉన్నారని ప్రభుత్వం వెంటనే తమను రెగ్యులర్ చేయాలని కోరారు. జగన్ అన్నకి మా 2008 డిఎస్సీ కుటుంబాల తరఫున రాష్ట్ర వ్యాప్తంగా 2193 కుటుంబాలలో ఇండ్లలో వెలుగునిపినందుకు ఈరోజు 13 జిల్లాలలో మేము జగన్ అన్నకి పాలాభిషేకం చేస్తున్నాము. ఎందుకంటే పుష్కర కాలం నుంచి మా సమస్యకు పరిష్కారం ఎవరు చూపెట్టలేదు. ఆ సమయంలో జగన్ అన్న మా మీద దయచూసి ఒక కమిటీ వేసి వీళ్ళకి అన్యాయం జరిగిందని 12 సంవత్సరాల సమస్యకు పరిష్కారం చెప్పి గత జూలైలో మాకు పోస్టింగ్స్ ఇవ్వడం జరిగింది. మా ఇండ్లలో 2193 మంది ఇళ్లలో ఆ వెలుగును నింపినాడు. అదేవిధంగా జాయిన్ అయినటువంటి 12 నెలల్లోనే మాకు పీఆర్సీ ఆరు నెలల్లోనే మాకు పీఆర్సీ దాదాపుగా 12,000 రూపాయలు పెంచినాడు. 21,230 ఉండేది జీతము 32,670 రూపాయలు చేసినాడు. అదేవిధంగా మాకు భవిష్యత్తులో కూడా రెగ్యులర్ చేస్తానేటువంటి హామీ ఇచ్చినాడు. అన్ని హామీలు కూడా నెరవేరుస్తానని కూడా చెప్పినాడు. క్రీడల్లో ప్రతిభ కనబరిచి మంచి బహుమతులు పొంది తల్లిదండ్రులకు విద్యా సంస్థలకు మంచి పేరు తీసుకురావాలని కర్నూలు బ్యాడ్మింటన్ సంఘం కార్యదర్శి పుల్లారెడ్డి చీఫ్ కోచ్ భూపతిరావు తెలిపారు. కర్నూలు స్టేడియంలో జిల్లాస్థాయి హ్యాండ్బాల్ పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. పోటీలో పాల్గొన్న క్రీడాకారులను హ్యాండ్బాల్ సంఘం నాయకులు పరిచయం చేసుకుంటూ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులు జోనల్ రాష్ట్ర స్థాయిలో జరుగు పోటీలలో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో జిల్లా హ్యాండ్బాల్ టీము ఎల్లప్పుడూ ఉన్నత స్థాయిలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇది మొదటిసారి ఈ టోర్నమెంట్ జరుగుతుంది. మొత్తం 14 జట్లు పాల్గొన్నాయి. ఆత్మకూరు, నంద్యాల, చాగల్మర్రి, బనగానపల్లె, ఇట్లా ఆదోని అక్కడి నుంచి టీమ్స్ వచ్చినాయి.
కర్నూలు జిల్లా హ్యాండ్బాల్ ఇప్పుడు ఫస్ట్ త్రీ ప్లేస్లో ఉంటుంది, ఫస్ట్ సెకండ్ థర్డ్లో ఉంటుంది ప్రతిసారి రాష్ట్ర స్థాయి పోటీలలో కూడా. చాలా సంతోషించాల్సిన విషయము. మరి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మరి శాప్ రాష్ట్ర స్థాయిలో డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు నిర్వహించినటువంటి శాప్ లీగ్స్ అనేది చాలా క్రీడాకారులకి ఎంతో ఉత్సాహంగా ఈరోజు క్రీడాకారులు పాల్గొన్నాయి. మరి జిల్లాలో ఎప్పుడు లేనని విధంగా ఈరోజు హ్యాండ్బాల్ టోర్నమెంట్ ఇంత సక్సెస్ఫుల్గా ఇన్ని టీంలు ఈరోజు పాల్గొనడం జరిగింది. దాదాపు 10 నుంచి 14 టీంలు ఈరోజు జిల్లా నుంచి పార్టిసిపేషన్ చేసినారు. హ్యాండ్బాల్ శాప్ ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అవుట్డోర్ స్టేడియం నందు హ్యాండ్బాల్ టోర్నమెంట్ కమ్ సెలెక్షన్స్ జరుగుతున్నాయి. ఈ సెలెక్షన్లకు దీనిలో మంచి ప్రతిభ కనబరిచిన వాళ్ళు జిల్లా స్థాయిలో ఎంపికై మరి జోనల్ స్థాయిలో అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో పాల్గొంటారు. ఈరోజు మంచి శుభపరిణామం, బాగా హ్యాండ్బాల్కు మంచి ఎక్కువ సంఖ్యలో పాల్గొని బాగా ఆడి వాళ్ళు జిల్లాకు అదేవిధంగా వారి తల్లిదండ్రులకు విద్యాసంస్థలకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని చెప్పి జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరఫున నేను తెలియజేస్తున్నాను. నా పేరు వి భూపతిరావు, చీఫ్ కోచ్, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు గవర్నమెంట్ హాస్పిటల్లో స్కానింగ్ కోసం వచ్చే గర్భిణీ స్త్రీలకు లయన్స్ క్లబ్ సభ్యులు ఉచిత ఆహారం పంపిణీ ఘనంగా నిర్వహించారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శాసనసభ్యులు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ఆర్థిక సహకారంతో ప్రత్తిపాడు కోర్టు మెజిస్ట్రేట్ గోపాలకృష్ణ చేతుల మీదుగా హాస్పిటల్లో సుమారు 45 మంది గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందజేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ఇటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం హాస్పిటల్ ఇన్ఛార్జ్ డాక్టర్ స్వప్న మాట్లాడుతూ ఇటువంటి మంచి సేవా కార్యక్రమాలు నిర్వహించిన లయన్స్ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు సోదరి స్వప్న గారికి ఇక్కడ ఇచ్చేసిన మీ అందరికి కూడా నా నమస్కారములు. లయన్స్ క్లబ్ వారు ఇటువంటి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నందుకు ముఖ్యంగా వారిని సేవా నిర్వృత్తిని మనం అభినందించాలి. నేను గతంలో అంటే నేను ఈ హాస్పిటల్కి రావడానికి మొదటిసారి కానీ రాజపల్లి పిహెచ్సిలో కూడా 9 అటెండ్ అయ్యాను. అక్కడ కూడా 9వ తారీఖే చేశారు. మరి 9వ తారీఖుకి ఈ కార్యక్రమానికి అభినవాహం సంబంధం ఏంటందరూ నాకు తెలియదు, కానీ నేను గతంలో కూడా అటెండ్ అయ్యానండి. ఈ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి లయన్స్ క్లబ్ సభ్యులందరికీ, ఈ స్పాన్సర్ దాత మన ఎమ్మెల్యే గారికి, ఈ గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది వారికి కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు మీ అందరికీ. మన గ్రామ పెద్దలందరికీ, లయన్స్ క్లబ్ మెంబర్స్కి, ఆయన ముఖ్య అతిథిగా వచ్చేసిన మన జడ్జి గారికి అందరికీ కృతజ్ఞతలు. ఈ కార్యక్రమము ప్రతి నెల ఇలా ఇంత గొప్పగా మన లయన్స్ క్లబ్ వాళ్ళు నిర్వహించడం చాలా ఆనందకరంగా ఉంది. ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయాలని కోరుకుంటున్నాను. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం గ్రామంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గ్రామంలో శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని వినతి పత్రం అందజేశారు. స్థలంతో పాటు నిర్మాణానికి నిధులు కూడా మంజూరు చేయాలని సర్పంచ్ కలెక్టర్ని అభ్యర్థించారు. స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సరుకు నేనే ఆఫీస్ ఎత్తుకున్నాను, ఈ దగ్గర ఉందన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ పరిధిలో మున్సిపాలిటీ పనులకు ఎస్ఆర్ఎస్పీ మొరాన్ని ఇష్టానురాజ్యంగా తరలించి ప్రభుత్వ ఖజానాను సొమ్ము చేసుకుంటున్నారు. అభివృద్ది పేరిట మున్సిపాలిటీ డివైడర్, డ్రైనేజీ కాల్వ నిర్మాణానికి పనులు నిర్వహిస్తుండగా సంబంధిత కాంట్రాక్టర్ ప్రైవేటు వ్యక్తుల ద్వారా మొరం తేవాల్సి ఉండగా ఎస్ఆర్ఎస్పీ మొరాన్ని మున్సిపాలిటీ పనులకు వాడుతున్నారు. ఎస్ఆర్ఎస్పీ అధికారులు మొరం తరలింపు నిలిపివేయాలని కాంట్రాక్టర్కు తెలిపినప్పటికీ పట్టించుకోకుండా మున్సిపాలిటీ అధికారుల అధికార పార్టీ అండతో ఇష్టారాజ్యంగా వారి మాట వినిపించుకోకుండా టిప్పర్ల ద్వారా మొరం తరలిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ పోలీసులు పట్టించుకోవట్లేదని, ఎస్ఆర్ఎస్పీ అధికారులు మాటలు వినడం లేదని కాంట్రాక్టర్పై మండిపడుతున్నారు. ఈ విషయంపై ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 ఏఈ బాలదాసును వివరణ కోరగా, మున్సిపాలిటీ పనులకు మొరం వాడకూడదని ఇప్పటికే తాను పలుమార్లు హెచ్చరించినప్పటికీ బేఖాతరు చేయడంతో తన ఉన్నతాధికారి అయిన డీఈని తీసుకొచ్చి కాంట్రాక్టర్ను హెచ్చరించినట్లు తెలిపారు. అధికారుల మాట వినని కాంట్రాక్టర్ పై తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. పట్టుకుపోతారు
ఇంతటితో మన తెలుగు టీవీ వార్తలు సమాప్తం. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.